కావూరి సాంబశివరావు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని ముందే నిర్ణయించుకున్నారా? ఢిల్లీలో తనకు పలుకుబడి ఉన్నా లోకల్ గా సత్తాచాటి అవకాశం లేదని పక్క చూపులు చూశారా? పక్కా ప్లానింగ్ తోనే ఆయన సైకిల్ ఎక్కబోతున్నారు. అటు జిల్లాలో ఇటు తమ్ముళ్లు వ్యతిరేకత రాకుండా లైన్ క్లియర్ చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావూరి సాంబశివరావు టీడీపీలో చేరతారన్న ప్రచారం పశ్చిమగోదావరితో పాటు కృష్ణా జిల్లాలోనూ ప్రభావం చూపనుంది. 2004-2009 ఏలూరు నుంచి గెలిచిన కావూరి అంతకుముందు మచిలీపట్నం నుంచి పార్లమెంటుకు వెళ్లారు. సీమాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన ఎన్టీఆర్ వేవ్లోనూ గెలిచిన మొరగాడిగా అధిష్టానం దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన సైకిల్ ఎక్కితే ఆయన సామాజిక వర్గ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభావం మిగతా జిల్లాలోనూ పడితే అది కాంగ్రెస్కు ఊహకందని షాకే. మరోవైపు ఏలూరు నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తానన్నది కావూరి పట్టు. ఎంపీ టికెట్ ఆయనకిస్తే ఇప్పటివరకు పార్టీని నమ్ముకున్న తమ్ముళ్లలో వ్యతిరేకత రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ ఉపాధ్యక్షుడైన మాగంటిబాబును కైకలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసేలా చంద్రబాబు ఒప్పించారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే తెందులూరు మాజీ ఎమ్మెల్యే అయిన మాగంటిబాబు ఆస్థానం కోసమే పట్టుబట్టారు. అక్కడి సిట్టింగ్ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ అందుకు ఒప్పుకోలేదు. స్థానచలనానికి ఆయన ససేమిరారడంతో మాగంటికి కైకలూరు కన్ఫర్మ్ అయింది. అక్కడ కూడా మాగంటిబాబుకు పట్టుంది. పైగా కైకలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనకు ఈసారి టికెట్ అనుమానమే. ఆ రకంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చంద్రబాబు సర్దుబాటు చేశారు. సో వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించిన కావూరి సాంబశివరావు తన మాట నిలుపుకోనున్నారు. కాకపోతే సింబల్ మారనుంది. కాంగ్రెస్ నుంచి కాకుండా టీడీపీ నుంచి పోటీ చేస్తారంతే. రాజకీయాల్లో తలపండిన బలమైన నాయకుడు సైకిల్ ఎక్కుతుండడంపై గోదావరి జిల్లా తమ్ముళ్లు హుషారుగా ఉన్నారు. ఎన్నికల్లో పార్టీకి తిరుగుండదని భావిస్తున్నారు.